ఎమ్మంటనే అచ్చెన్నాయుడు అరెస్ట్ అనగానే గుంటూరు వచ్చేసారు, మాస్కులు పట్టుకొని వచ్చేసి ఏంటి అసలు అచ్చెన్నాయుడు అరెస్ట్ చేయటం ఏంటి, అదే ఆయన ఉద్దేశం ఏంటంటే అచ్చెన్నాయుడు గారు అప్రూవల్గా మారితే లోకేష్ గారిది చంద్రబాబు గారికి గుట్టుబడి, ఎందుకంటే ఇంపాసిబుల్ 150 crores అనేది ఒక మినిస్టర్ స్కామ్ చేశాడంటే ఇంపాసిబుల్. అది చెప్తున్నాం కదా, ఈ సిఎస్కి పంపించాలి, సిఎస్ ఏమో ఫైనాన్స్ మినిస్టర్ పంపించాలి, ఫైనాన్స్ మినిస్టర్ ఫైనల్గా చంద్రబాబు గారికి పంపించాలి, ఆయన చూసుకుంటాడా ఓకే ఇది ఓకే అని సంతకం పెడతాడు. సంతకం పెడితేనే కదా అన్ని సెక్షన్లు మారితేనే కదా, అంటే అంతమందికి దీంట్లో వాటా ఉందని తెలిసిపోతుంది కదా. ఇప్పుడు నిన్న లోకేష్ కూడా ఈ వైజాగ్ వాళ్ళని చూడటానికి టైం కుదరలేదు, కానీ అక్కడ జేసీ దేవాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అనగానే గబా సంకలు కొట్టుకుంటూ వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఏదేదో ఛాలెంజ్లు చేశాడు, మీ అంత చూస్తాను అది చూస్తాను ఇది. అరే బాబు లోకేష్ నేను ఒకటి చెప్తాను, అది నేషనల్ క్రైమ్, ఎవరో జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు చేసింది, వాళ్ళ కొడుకు చేసింది నేషనల్ క్రైమ్. ఇన్సూరెన్స్ అనే దాన్ని ట్యాంపరింగ్ చేశారు, ఏదైతే స్క్రాబ్ అని ఒక విడివిడి భాగాలు అమ్ముకునే ఒక లారీని తీసుకొచ్చి దాన్ని బస్సును చేసి, ఆ బస్సులోనే కదా నందిగాం దగ్గర ఒక 15 మందో 12 మందో చనిపోతే అక్కడ జగన్ గారు వెళ్ళి పెద్ద ఇష్యూ చేస్తే దాన్ని అప్పుడు కనీసం ఆ డ్రైవర్ని ఏమంటారు పోస్ట్ మార్టం చేయలేదు, బ్రీత్ అనలైజ్ టెస్ట్ కూడా చేయలేదు. అంటే అప్పుడు వాళ్ళ అధికారం ఉంది కాబట్టి వాళ్ళ హవా ఉంది కాబట్టి చేశారు. ఇప్పుడు ఈరోజు అసెంబ్లీలో నల్ల చొక్కాలు వేసుకొని వచ్చాడు. చంద్రబాబు గారికి నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను, అంటే మీరు నల్ల చొక్కాలు వేసుకొని నిరసన తెలిపారు అంటే అన్యాయం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, స్కాములు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, రేపులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే మీరు నల్ల చొక్కాలు వేసుకొని వచ్చేసి సంఘీభావం తెలిపేసి లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని లాక్కొని వెళ్ళిపోయి మీ ఇంట్లోనూ లేకపోతే మీ పార్టీ ఆఫీసులను పెట్టుకుంటారు. ఇక్కడ డెమోక్రసీ ఇది ఇండియా. ఏదైనా కానీ ఒక అరెస్ట్ అయ్యిందంటే దానికి ప్రాపర్ గైడ్లైన్స్ ఉంటుంది, ఒక లెటర్ ఉంటుంది, ఏమీ లేకుండానే ఇంత టీవీల్లో ఇంత ఆర్భాటంగా అరెస్ట్ చేశారని, ఒక మినిస్టర్ని మాజీ మినిస్టర్ని అరెస్ట్ చేశారంటే ఎన్ని ఫార్మాలిటీస్ తీసుకుంటారు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశానంటే ఎంత సర్వీస్ ఉందో నాకు అది ఇదంటే అన్నీ అసలు చంద్రబాబు చెప్పే అన్ని అబద్ధం, అన్ని బొల్లు మాటలే. అసలు ఆయనకి ఏమీ తెలియదు, రాజ్యాంగం గురించే తెలియదు, అసలు రాజ్యాంగం అంటే ఏంటో తెలియదు, అరెస్ట్ అంటే ఏంటో తెలియదు. అరెస్ట్ చేస్తే మా అచ్చెన్నాయుడు గారు కిడ్నాప్ చేశాడు అన్నాడు, అది చాలా హాస్యాస్పదం. నిన్న లోకేష్ కూడా అసలు జేసీ దేవాకర్ రెడ్డిని పరామర్శించడం ఏంటి, ఆయన అసలు దగ్గర 150 vehicles 60 పట్టుకుంటే అసలు మిగతా వెహికల్స్ ఏ స్టేట్లో ఉన్నాయి కూడా తలాలు పట్టుకున్నారు అధికారులు. అంటే ఏంటి, ఆ 150 vehicles కొన్ని వందల మంది చచ్చిపోయారు, ఇప్పటికీ కేసులు లేవు, ఇంకా 1000 మంది చచ్చిపోతారు. అంటే ఏంటి, నువ్వు నీ కొడుకు కలిసి వాళ్ళకి వత్తాసు పలికి వాళ్ళకి నిరసనలు తెలిపి వాళ్ళని అరెస్ట్ చేయకూడదని చెప్పి, అంటే మీరు జనాలకి ఏం సంకేతం ఇస్తున్నారు? అరే బాబు మీరు కూడా స్కామ్లు చేసుకోండి, లేకపోతే మీరు కూడా దొంగ ఇన్సూరెన్స్లు. అసలు ఇన్సూరెన్స్ ట్యాంపరింగ్ అనేది అసలు చాలా పెద్ద నేరం అది. అది కాకుండా ఎన్ఓసి అంటే పోలీసు వాళ్ళు ఇవ్వాల్సిన ఎన్ఓసిని కూడా అది డూప్లికేట్ తయారు చేశారు. సో అసలు జేసీ దేవాకర్ రెడ్డి గారిది తర్వాత ఈ అచ్చెన్నాయుడు గారిది అంత పక్కాగా ఆధారాలతో సహా చూసి అంత రిపోర్ట్ తయారు చేసుకున్న తర్వాతే వాళ్ళని అరెస్ట్ చేశారు. వీటిల్లో మాత్రం అరెస్ట్ చేయలేదు, లేకపోతే దొంగ అదే కిడ్నాప్ చేశారు అన్నదానికి లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.